సారీ, నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ. నువ్వేంటి అదోలా ఉన్నావు సిగ్గా? శాంతి, ఇంకెవరు పడుకో. శాంతి, అయ్యో ఏం శాంతి, నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు. అడ్వాన్స్ కాదు, ఏం కాదు. ఏంటండి, మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధుండక్కర్లేదు? ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి గాని మీ గురించి అనిత గురించి నోటికొచ్చినట్టు అవుతారా? మా అమ్మ మాత్రం అదేంటి, అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకైకలేంటి, పక్కపక్కలేంటి, అలా రాసుకు పుసుకు తిరగడం ఏంటి, ఇదెక్కడ చూడమే అని బుగ్గ నొక్కుంది. శాంతి, పైగా మీతో నేగ్గా మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది. వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటండి మీరు, ఏంటి మీరు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? షిడ్నీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా? అరే వా. కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి. అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమనుకున్నా నీకేంటి? అది నిజమేనా అనుకోండి, కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి. ప్రామిస్? అయ్యో, ఇదేం ప్రామిస్ అండి? ప్రామిస్ చేయడంలో ఇది ఒక కొత్త టైప్ డెకరేషన్. ఇంకోసారి చేయనా? పోండి. అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా. ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా. మన ఈ డెకరేషన్ ని వర్షంలో పెట్టుకుందాం. తడిచిపోతామండి. ఐ లవ్ యూ శాంతి. పొద్దున పేపర్ వాడు రాకముందు వచ్చాను. పేపర్ కోసం మీరు బయటకు వచ్చారు కానీ నన్ను చూడలేదు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం పాలవాడి పుణ్యమాని మీరు బయటకు వచ్చారు, నన్ను చూశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇలా ఇంటికి కూడా వచ్చి న్యూసెన్స్ చేయడం ఏం బాగోలేదు. కచ్చా, కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? నో 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 నో. చూడండి, నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు, నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను. ప్లీజ్. మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. ఓవర్ గా కాదు, ఓపెన్ గా మాట్లాడుతున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాట్? అవునండి, మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ప్రేమ పెళ్లి అంటూ మీరు ఇలా నా వెంట పట్ట నాకేం నచ్చలేదు. ఫాస్ట్, యు గెట్ అవుట్, ప్లీజ్ గెట్ అవుట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కాల్ ఫర్ యూ సార్. హలో, నేను అనితని. హాయ్ అనిత. ఒకసారి ఇంటికి రా. షూర్. నేను ఒక ఇంపార్టెంట్ సాయంత్రం వస్తాగా, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. Can I have your photography? At least, eye, nose, at least, lip. Come on, say something. Edi, ee kotta decoration. Ee age lo na venta padi nannu vedistunnadu. Inda kintiki kuda vachadu. Rep intlo kochestara mani bhai padi nenu niku phone chesanu. Aa marchipoyanu, visiting card kuda ichadu. Edi Prakash. Aipoyadu. At least dice podu chestanu. My god. Nose kattal chestanu. Nose chestanu. అంతే కదానా? సరే, ఇంతకి ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? పర్వాలేదు, నాట్ బ్యాడ్. బాగానే ఉంటాడు. కలర్? తెల్లగా ఉంటాడు. కల్చర్? అది కూడా ఓకే. పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అల్లరేం చేయలేదుగా. ఈ బాగానేలు పర్వాలేదులు చూస్తుంటే ఆ కుర్రాడు నీకు నచ్చినట్లే ఉన్నాడు. మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, కానీ నాకు అమ్మలేదు. నాన్న ఉన్నా లేనట్టే. పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు? ఏమన్నా నీకెవరు లేరా? నా మొహం చూసి చెప్పు, నీకెవరు లేరా? ఓకే, థాంక్స్. ఏ విజయ్, నేను ఏదో క్యాషువల్ గా అన్నాను. క్యాషువల్ గా ఎలాంటి మాట అంటారా? సారీ. ఓకే మహర్ బాబా, తప్పైపోయింది, నన్ను క్షమించు. క్షమించేశాను, ఇక నీ పెళ్లి సగతి నాకు వదిలిపెట్టు. గుడ్ లక్. దట్స్ ఇట్. ఓకే, వండర్ఫుల్. దట్స్ ఇట్. కమ్ ఆన్, లెట్స్ గో.
హాయ్. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? కచ్చా, ఎట్లీస్ట్ యువర్ ఐస్, ద నోస్. ఓకే ఓకే, లిప్స్. కమ్ ఆన్, సే సంథింగ్. యూ కచ్చా. You know Anita, right? Kachak. I'm Vijay. I'm Prakash. Nice. Please come. Sure. Would you like a Coke? Why not? Here. Thanks. Anita photo meeru bedroom lo pettukovali aaspadaru kada. Aa vishayam maatladamani vachanu. Meeru Anita ki em avtaru? Friend. Just friend. That's all. I see. Tana gurinchi konni details meeku cheppali. Taniki father unna ledante. Oh. No problem. But na gurinchi konni vishayalu meeku cheppali. Em akkarledu. అంత మిమ్మల్ని లైక్ చేస్తుందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్. చెప్పండి, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నెవర్ మైండ్, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. కండిషన్ నెంబర్ వన్, నేను కట్నం తీసుకున్నాను. గ్రేట్, గ్రాబ్ ఎ సీట్. షూర్. కండిషన్ నెంబర్ టూ, నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి, చాలా సింపుల్ గా జరగాలి. అది నా ముక్కు. గ్రేట్. నా తరపున ఎవరు రాదు, అని తరపున మీరు వస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్స్. కచాక్. టేక్ మై జాబ్. కచాక్. కండిషన్ నెంబర్ త్రీ, చెప్పండి. పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను, ఎందుకంటే పెళ్లి కొడుకు గుండుతో ఉంటే చాలా అసహ్యం ఉంటుంది కదా. దీస్ ఆర్ మై కండిషన్స్. నాదో కండిషన్ ఏంటి? అనిత చాలా మంచి పిల్ల, తన్ని మీరు బాగా చూసుకోవాలి. షూర్. నాకు మీ డెకరేషన్ నచ్చింది. యు మీన్ దిస్ థింగ్? నో నో, దిస్ థింగ్. ఓ, థ్యాంక్ యూ. మీలాంటి మంచి భర్త దొరకటం మా అనిత అదృష్టం. ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో కలదు. ఓకే, షూర్. కచక్. టిఫిన్ ఎవరు చేశారు? వంట మల్లిగాడా? కాదండి, నేనే చేశాను. బాలేదా? బ్రహ్మాండంగా ఉంది, అద్దరింది. నువ్వు గుర్తు ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్, అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు బెళ్ళాలు ఏదో సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగి మీరెందుకండి? నువ్వు పోరా. ఒరే విజయ్, మీరిద్దరు ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా? కష్టాలేమిట్రా? అప్పుడే మర్చిపోయావా? ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళింట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చోరు చెప్పడానికి ఇంకెన్ని కష్టాలు పడ్డావు. ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు, కష్టే ఫలి అని. డైరీ ఏంట్రా? డైరీ ఏంట్రా? చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను విజయ్. శాంతి, నాతో మాట్లాడకండి. కాదు, నేను చెప్పింది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి పేస్ రీడింగ్ కూర్చొని నన్ను మోసం చేశారు. శాంతి, నేను ఆ డైరీ కొట్టేసింది నీ మనసు కుట్టేయడం కోసం. మోసం కుట్టా కదా? నువ్వు ఎన్ని పేర్లైన పెట్టుకో, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం చిన్న డెకరేషన్ ఇచ్చాను. నీకు విషయం తెలుసా? నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత. నేను కాదు, నేను ఏడుస్తున్నాను. హరిశ్చంద్ర, అంటే అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట? నో 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 నో, నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది. నీ మనసు ఖర్చు పెట్టినందుకు నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇంకోసారి మోసం చేయరని నాకు ప్రామిస్ చేయండి. ఇటు కూడా ప్రామిస్ చేయాలా? చెప్పండి. హే గైస్, హాయ్. హే, హౌ ఆర్ యు? ఫైన్. ఫ్రెండ్స్, లుక్. సారికా, ఇస్ దట్ ప్రకాష్ వైఫ్? yes yes. హాయ్ మిస్సెస్ ప్రకాష్. హాయ్. ఏంటి చాలా అనీజీగా ఉన్నట్టున్నారు? ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, తన కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా? ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే. కార్ పార్క్ లోనా? ఈ రోజు పార్టీ చాలా బాగా జరిగింది కదా. రియల్లీ వండర్ఫుల్. హలో
ఇదేటా సైలెన్స్? ఓ, ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించా? లుక్, లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఓకే, కమ్ ఆన్ స్పీక్ టు మీ. ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం? అవును, చచ్చిపోయాయి. కోరికలు అన్ని చచ్చిపోయాయి. మీ మీద పెట్టుకున్న నమ్మకం, గౌరవం అన్ని చచ్చిపోయాయి. డోంట్ బి సిల్లీ. ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్. నేను అందమైన అమ్మాయిని తాకడం, అందమైన అమ్మాయిని నన్ను తాకడం, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్, ఇట్స్ ఎ గేమ్. చూడు, ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ అఫేర్. ఇలాంటి దృశ్యాలు చూడడం, ఇలాంటి శబ్దాలు వినడం, నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు. తప్పు, బ్యాడ్. మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అండర్స్టాండ్? యు బెటర్ అండర్స్టాండ్. Yeah, that's the look. Hold it. Prakash! Out. నువ్వు చాలా మంచివాడు అనుకున్నావు కానీ ఏ, ఇప్పుడు నా మంచితనానికి ఏం మచ్చ వచ్చింది? నీ చెడుతనం గురించి అనిత నాకు అంతా చెప్పింది. ప్రకాష్, నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితకు అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను. మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను Who the hell are you? నేను ఎవరు? అనిత ఫ్రెండ్ని. ఓ, ఓకే, ఫ్రెండ్ కదూ, ఫైన్. అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను, జాగ్రత్తగా విను. పడుకునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట పడిస్తాను, అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు. నువ్వు ఫ్రెండ్ కదూ, డ్రాయింగ్ రూమ్ దాకా రా, కాఫీ నీళ్ళు ఇస్తాను, తాగు, కబుర్లు చెప్పు, వెళ్ళిపో, అదేమి ఇస్తాను. అర్థమైందా ప్రకాష్? ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా, నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చినా నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తనకన్నవా? కాదు. తమ్ముడువా? కాదు. చుట్టానివా? కాదు. అదేమిటంటే ఫ్రెండ్ అంటావు. యు అండ్ యువర్ ఫ్రెండ్షిప్ కెన్ గో టు హెల్. లైట్స్ ఆఫ్.